हाय फ्रेंड्स वेलकम टू राघवेंद्र इंटरमीडिएट तेलुगु यूट्यूब चैनल मनम बेस्ट मिनी माइक्रो ओवन गुरिंचि चूस्तुन्नामु असलु मिनी माइक्रो ओवन अंटे एमिटी अदि एला पनि चेस्तुंदि अदि एन्नि वाट्स कंज्यूम चेस्तुंदि मन इंट्लो पवर बिल एंत वस्तुंदि अने विषयालु मनं माट्लाडुकुंदां फ्रेंड्स ओके फ्रेंड्स मनं इप्पुडु अला तेलुसुकुंदां ओकसारि मीरु ना वीडियो लाइक चेयंडि ना वीडियो शेर चेयंडि ना चैनल सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स ओके फ्रेंड्स ईरोजु मनं वीडियोलोकि वेल्लिपोयामंटे ईरोजु मनं पीजीआन कंपनी वाल तैयार और बेस्ट मिनी माइक्रोवेवन चूस्तुन्नामु मामूलुगा माइक्रोवेवन अंटे मनं चूसुंटामु बेकरीस लो उंटाई होटल्स लो उंटाई इंस्टिट्यूट्स पेद्द पेद्द इल्लल्लो उंटाई अवि एमी इवि एमी वाटिकि विडि तेडा एंटो इप्पुडु तेलुसुकुंदां इप्पुडु मनं बेस्ट मिनी माइक्रोवेवन अनि चेप्पुकुन्नाम कदा ई बेस्ट मिनी माइक्रोवेवन पीजीआन कंपनी वाल तैयार चेशारन्नमाट इदि मन मिनी इल्लल्लो अंटे इप्पुडु ओक ఫ్యామిలీ ఉండే ఇంట్లో కూడా సరిపోయే విధంగా వాళ్ళు చిన్న మినీ మైక్రోవేవ్ చేశారన్నమాట ఈ మినీ మైక్రోవేవ్ అంటే ఏమిటంటే మామూలుగా మనం పెద్ద పెద్ద బేకరీస్ చూసినామంటే హెవీ కలిగినటువంటి ఒక మైక్రోవేవ్స్ ఉంటాయన్నమాట ఆ మైక్రోవేవ్స్ చూసి 20,000 50,000 1,00,000 రూపాయస్ వరకు కూడా మైక్రోవేవ్స్ ఉండడం జరుగుతుందన్నమాట కానీ ఒక మినీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కోసం ఈ పిజన్ కంపెనీ వాళ్ళు ఏం తయారు చేశారంటే కేవలం 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఆ రేట్లోనే మనకి అనేటివి ఈ పిజన్ కంపెనీ వాళ్ళు మినీ మైక్రోవేవ్ తయారు చేయడం జరిగిందన్నమాట ఈ మినీ మైక్రోవేవ్ ఎలా పనిచేస్తుందంటే మామూలుగా మనం ఏదైనా వంట హీట్ చేసుకోవాలంటే మనం గ్యాస్ పొయ్యి మీద కానీ ఎలక్ట్రికల్ స్టవ్ మీద కానీ చేసుకుంటాము కానీ అలా చేసుకున్న పదార్థం చల్లగైనప్పుడు దాన్ని మనం మైక్రోవేవ్లో పెట్టి హీట్ చేసినామంటే పదార్థం వాటంతట అదే హీట్ కావడం జరుగుతుందన్నమాట మళ్ళీ మనకు ఎక్కువగా హీట్ చేస్తే మాడిపోతుంది అనే ఉద్దేశం కూడా మనకు ఉండన జరిగినట్లయితే మనం వచ్చేసి దానిలో డిగ్రీ సెంటిగ్రేడ్స్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చేశారన్నమాట మనకు 20 డిగ్రీస్ కానీ 30 డిగ్రీస్ కానీ 50 డిగ్రీస్ కానీ ఆ విధంగా కంపెనీ వాళ్ళనే మనకు ఈ హీటింగ్ డిగ్రీస్ కూడా ఇచ్చారన్నమాట వాటి వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎంత డిగ్రీలో కావాలి అంత డిగ్రీలోనే మనకి హీటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అలా హీటింగ్ మనకు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కట్ ఆఫ్ అనేది కావడం కూడా జరుగుతుందని కంపెనీ వాళ్ళు మనకు చెప్తున్నారన్నమాట ఈ విధంగా మినీ మైక్రోవేవ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారన్నమాట మామూలుగా మైక్రోవేవ్ హెవీ మైక్రోవేవ్ చూసామంటే 2000 వాట్స్ 3000 వాట్స్ 5000 వాట్స్ వరకు కూడా మనకి మైక్రోవేవ్స్ అనేది తయారు చేయడం జరిగిందన్నమాట దీనిలో ఈ మైక్రోవేవ్స్ కాకుండా గ్యాస్ మైక్రోవేవ్స్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట కానీ ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రికల్ మైక్రోవేవ్ చూసుకున్నామంటే ఈ పిజన్ కంపెనీ వాళ్ళు బెస్ట్ మినీ మైక్రోవేవ్ తయారు చేయడం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 2 kW నెక్స్ట్ వచ్చి 1 kW ఆ విధంగా మనం ఏ హీట్లో పెట్టాలంటే ఆ హీట్లో పెట్టిన తర్వాతనే ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ కావడం జరుగుతుందన్నమాట లేదా మనం ఏదైనా బ్రెడ్ కానీ లేదా కేక్ కానీ అటువంటి హీట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇవన్నీ మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట కుకింగ్ పదార్థం నెక్స్ట్ మనకు అటువంటి పదార్థాలు పిజ్జా కానీ బర్గర్లు కానీ అటువంటి పదార్థాలు హీట్ చేసుకోవాలన్నా మనకి మైక్రోవేవ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట మనకు ఈ పిజన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీనిలో మనకు 2 ఫిలమెంట్ రాడ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందన్నమాట దీనికి ఒక గ్లాస్ టైప్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఈ గ్లాస్ టైప్ డోర్ ఏం చేస్తుందంటే మన లోపల పదార్థం ఎంత హీట్ అయ్యింది ఏమైనా లోపల పదార్థం మాడిపోతుందా అనేది చూసుకొని కూడా వీళ్ళు మనకు ఒక గ్లాస్ టైప్ మనకు మినీ డోర్ను కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ మినీ మైక్రోవేవ్లో మనకు ఒక ఫిలమెంట్ కావాలంటే ఒక ఫిలమెంట్ వెయిట్ చేసుకోవచ్చు 2 ఫిలమెంట్లు కావాలంటే 2 ఫిలమెంట్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా మనకి కంపెనీ వాళ్ళని ఇవ్వడం జరిగిందన్నమాట ఈ మినీ మైక్రోవేవ్లో మనం చూసుకున్నామంటే వీళ్ళు మనకి ఏం చేశారంటే 2 ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట మనకు కింద 2 స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఫస్ట్ స్టెప్లో మనం ఒక పదార్థం పెట్టుకోవచ్చు 2 స్టెప్లో ఒక పదార్థం పెట్టుకోవచ్చు మనం 2 స్టెప్లలో ఒకటేసారి ఒకటే పదార్థం తొందరగా హీట్ కావడం కూడా మనకి మినీ మైక్రోవేవ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇంట్లో కన్నా చూసుకున్నామంటే ఇది కరెంటు బిల్ అనేది ఎంత వస్తుందంటే మనం ఇంట్లో ఒక హీటర్ వాడిన కరెంటు బిల్లు ఇది 2 ఈక్వల్ అని చెప్పుకోవచ్చు అనమాట కేవలం ఇది మనకు 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లోనే మనకి ఇది బేకింగ్ అనేది కావడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఏదైనా పదార్థం చల్లగిన పదార్థం తొందరగా వేడి చేసుకుని కూడా చాలా తొందరగా మనకి ఇది ఫాస్ట్గా కావడానికి కూడా మనకి వీళ్ళు 2 ఫిలమెంట్లనే లోపల ఇవ్వడం జరిగిందనమాట దానివల్ల మనకి ఏమవుతుందంటే తొందరగా లోపల ఉండే పదార్థం తొందరగా హీట్ కావడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మినీ మైక్రోవేవ్ చూసుకున్నామంటే మనకు ఈ మినీ మైక్రోవేవ్ ఇప్పుడు ఇళ్లలో చాలా అంటే చాలా అవసరం అన్నమాట ఏదైనా పదార్థం హీట్ చేసుకోవాలంటే మనకు చాలా అవసరం అన్నమాట కాబట్టి మీరు కూడా ఒకటి మినీ మైక్రోవేవ్ మీ ఇంట్లో యూజ్ చేశారంటే ఈ మినీ మైక్రోవేవ్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది నా ఉద్దేశం అన్నమాట మీరు కూడా ఈ మినీ మైక్రోవేవ్ ఒకసారి తీసుకోండి దీన్ని వాడండి ఈ పిజన్ కంపెనీ వాళ్ళు చాలా 1 ఇయర్ గ్యారంటీతో మనకు చాలా బెస్ట్ మైక్రోవేవ్ మినీ మైక్రోవేవ్ తయారు చేశారన్నమాట దీనిలో హెవీ మైక్రోవేవ్స్ కూడా ఉన్నాయి కానీ మన ఇళ్లలోకి ఇది మినీ మైక్రోవేవ్ సరిపోతుంది అన్నమాట
కాబట్టి మీరు కూడా ఒక మినీ మైక్రోవేవ్ తీసుకోండి. ఈ పిజన్ కంపెనీలో 1 ఇయర్ వారంటీ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీకు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకోవాలి, మనకు హీటింగ్ చేసే విధానము, నెక్స్ట్ వచ్చేసి దీన్ని బయటికి తీసే పద్ధతి, దీని డోర్ లాకింగ్ సిస్టము, ఇప్పుడు అన్నీ మీకు ఒకసారి ఓపెన్ చేసి వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూసినామంటే వీళ్ళు నీట్గా ప్యాకింగ్ ఇచ్చినట్టు ధర్మాకోల్ ప్యాకింగ్. మనం దాని విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఆ కవర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా ప్లేట్స్, ఆ స్టెప్స్ సైడ్కి ఇక్కడ కాబట్టి మనం ఆ స్టెప్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. లోపల మీకు ఆ సైడ్ ర్యాక్స్ కనబడుతున్నాయి కదా, అవి ర్యాక్స్ అన్నమాట. అవి కింద హీటింగ్ ఫిలమెంట్స్ అన్నమాట రెండవి. ఇవి వచ్చేసి మూడు బటన్లు. దాని గురించి మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాము. ఈ విధంగా లోపల మనకు మినీ ఒక బాక్స్ అనేది ఉంటుంది అన్నమాట మైక్రోవేవ్లో. ఇక్కడ చూసినామంటే మనం ఇక్కడ సెంటీగ్రేడ్స్ కనబడుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది బటన్ అన్నమాట, ఇది మన గ్యాస్ పొయ్యికి లో, మీడియం, హై. నెక్స్ట్ వచ్చేసి టైమర్ అన్నమాట మూడోది. ఆ విధంగా మూడు బటన్స్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి గ్యాస్ పొయ్యి టైప్లో తిప్పే బటన్ అన్నమాట, లో, మీడియం. ఇది వచ్చేసి మనకు టైమర్ అన్నమాట, 8 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఆటోమేటిక్గా ఆఫ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకు టైమర్ అన్నమాట. ఫస్ట్ మనం టైమర్ ఆన్ చేసిన తర్వాతనే ఇది ప్రాసెస్ అనేది ఆన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఈ టైమర్ మనం జీరోలో పెట్టుకున్నామంటే అది ఆఫ్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి లో, మీడియం, హై. ఇది వచ్చేసి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ కావాలంటే ఇక్కడ 100, 120 ఆ విధంగా కనబడుతున్నాయి కదా, 150. ఆ విధంగా మనకి ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్లో కావాలంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టుకోవచ్చు అన్నమాట. హెవీ పదార్థం తొందరగా కావాలంటే మనం హెవీలో పెట్టుకోవాలన్నమాట, హై డిగ్రీస్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది టైమర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, అది ఆన్ చేసిన తర్వాతనే మనం ప్రాసెస్ ముందుకు పోతుంది అన్నమాట, లేకుంటే ఆన్ కాదనమాట. ఫస్ట్ మనం టైమర్ ఆన్ చేసుకోవాలి. ఇది ఒక గ్లాస్ ట్యాప్ డోర్ అన్నమాట, హీట్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన ఈ ప్లేట్స్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనం వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకు ఒక హ్యాండిల్ కూడా ఇచ్చింటారు అన్నమాట, దానిని హ్యాండిల్ చేయడానికి కోసము హ్యాండిల్ అన్నమాట. అది మనం చేతితో పట్టుకుంటే హీట్ అవుతుంది కదా, దానికోసం వాళ్ళకు హ్యాండిల్ ఇచ్చింటారు, దానిలో పెట్టడానికి తీయడానికి వీలుగా. అలా ర్యాక్స్లో మనం అది ఇన్స్టాల్ చేయాలన్నమాట. దాన్ని మనం చేతితో పట్టుకోకుండా వాళ్ళు మనకి మనం ఆ స్టెప్స్లో ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట, అడ్జస్టబుల్ అవుతుంటాయి. ఆ విధంగా హ్యాండిల్తో మనం దాన్ని పట్టుకోవాలి, ఈజీగా బయటకు వస్తుంది. ఈ పీజన్ కంపెనీ వాళ్ళు ఈ విధంగా మనకు బెస్ట్ మినీ మైక్రోవేవ్ తయారు చేశారన్నమాట. మనం ఏదన్నా పదార్థం అక్కడ పెట్టుకోవచ్చు, బ్రెడ్డు ఏదన్నా మనకు ఉండవన అక్కడ పెట్టి హీట్ చేసుకోవాలి, డోర్ లాక్ చేసేసాలి. ఈ విధంగా మనకి బాక్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చారన్నమాట. మనకి ఇది 1 ఇయర్ వారంటీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వారంటీ కార్డు, ఎలక్ట్రిక్ ఓవెన్ అన్నమాట, ఇది మైక్రోవేవ్. ఇది కేవలం 3000 రూపాయలకి మనకి ఇది ఎంఆర్పి అనేది ఉండడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.